नमस्ते प्रिया वंटल की स्वागत मन किचन लो एग मंचूरियानी एला तैयार चेसुकोवालो तेलुसुकुंदामु। हाय वीडियो गनुक मीकु नच्चिनट्लयिते लाइक चेयंडि शेर चेयंडि अलागे सब्सक्राइब चेसुकोंडि पक्कन उन्न बेल ऐकान नि प्रेस चेयंडि मा अम्म चेसे वीडियोस अन्नि मीकु नोटिफिकेशन्स द्वारा वस्तायि। इक्कड नेनु 5 एग्स नि तीसुकोनि बॉयल चेसि पैन తొక్కు తీసి పెట్టుకున్నాను। తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి। 3 పచ్చి మిరపకాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। 7-8 వెల్లుల్లిపాయల్ని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। ఒక అంగుళం ముక్క అల్లం తీసుకుని వీటిని కూడా ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి। కొద్దిగా కొత్తిమీర ఒక మీడియం సైజ్ క్యాప్సికమ్ ని ఈ విధంగా క్యూబ్స్ లాగా కట్ చేసుకోవాలి। 4 టేబుల్ స్పూన్ల మైదా పిండి 4 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ 1 టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ 1/2 టీ స్పూన్ మిరియాల పొడి 1 టీ స్పూన్ సోయా సాస్ 1/2 టీ స్పూన్ పసుపు 1 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ సాస్ 1.5 టేబుల్ స్పూన్ టొమాటో సాస్ రుచికి సరిపడినంత ఉప్పు। ముందుగా మనం ఉడికించి పెట్టుకున్న ఈ కోడిగుడ్లని 4 భాగాలుగా కట్ చేసుకోవాలి। ఈ విధంగా ఎగ్స్ ని నేను నైఫ్ తో 4 భాగాలుగా కట్ చేసుకున్నాను। ఇప్పుడు ముందుగా ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులోకి మనం తీసుకున్న 4 టేబుల్ స్పూన్ల మైదా పిండి 4 టేబుల్ స్పూన్ల కార్న్ ఫ్లోర్ ని వేసుకుందాము। తర్వాత ఈ బ్యాటర్ కి తగినంతగా ఉప్పు 1/2 టీ స్పూన్ మిరియాల పొడి 1/2 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ కారం పొడి వేసుకొని దీనంతా బాగా మిక్స్ అయ్యేలాగా ఒకసారి స్పూన్ తో బాగా కలిపేసుకోండి। తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా నీళ్ళని యాడ్ చేసుకుంటూ మరీ లూజ్ గా కాకుండా పిండిని అలాగని మరీ మందంగా కాకుండా ఎగ్ దీనికి బాగా కోట్ అయ్యే విధంగా పిండిని కలుపుకోవాలి। ఒకేసారి ఎక్కువ నీళ్లు పోసుకోకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకుందాము। చూడండి పిండి మనకు ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది। ఇప్పుడు మనం ఒక్కొక్క ఎగ్ నే తీసుకొని ఈ బ్యాటర్ లో డిప్ చేసి డీప్ ఫ్రై చేసుకోవడమే। డీప్ ఫ్రై కి ఆయిల్ కూడా వేడెక్కింది। ఇప్పుడు మనం ఒక్కొక్క ఎగ్ పీస్ ని జాగ్రత్తగా ఇలా ఆయిల్ లో వేసేసుకుందాము। మనకి yellow భాగం మాత్రం పైకి వచ్చే విధంగా వేసుకోండి। ఇలా అన్ని ఎగ్స్ ని ఒకేసారి కాకుండా రెండు సార్లుగా వేసుకొని ఫ్రై చేసుకుంటే మనకు ఒకదానికొకటి అంటుకోకుండా వస్తాయి। చూడండి ఇలా పై వైపు కొంచెం కాలిన తర్వాత మనం ఎగ్ ని ఇటు వైపుకి తిప్పి కాల్చుకుందాము। చూడండి మనకు yellow ఎక్కడే గాని పక్కకు విడిపోలేదు। ఇలా మంచి కలర్ వచ్చినాక ఫ్రై చేసి వీటిని ఒక బౌల్ లోకి తీసేసుకుందాము। ఇలా మిగిలిన అన్ని ఎగ్ పీసెస్ ని కూడా ఫ్రై చేసుకుందాము। ఇలా అన్ని ఎగ్స్ ని డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ పైన వేరొక pan పెట్టి వేడి చేసుకుందాము।
తర్వాత ఇందులోకి మనం డీప్ ఫ్రై చేసుకున్నాం కదండి ఆ ఆయిల్ ని ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఈ వెల్లుల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అలాగే క్యూబ్స్ లాగా కట్ చేసుకున్న ఈ ఉల్లిపాయ ముక్కలు క్యాప్సికం ముక్కల్ని కూడా వేసుకొని అన్ని కాసేపు ఫ్రై చేసుకోవాలి ఈ ముక్కలు మరి మెత్తపడకూడదండి ఒక 2 సెకండ్లు ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మనం మంచూరియా తినేటప్పుడు ఈ క్యాప్సికం అలాగే ఈ ఉల్లిపాయలు ఇవన్నీ మనకు క్రంచీగా తగిలితేనే మంచూరియా టేస్ట్ బాగుంటుంది ఇలా 2 సెకండ్లు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సోయా సాస్ ని వేసుకుందాము అలాగే రెడ్ చిల్లీ సాస్ తర్వాత ఈ టొమాటో కెచప్ కూడా వేసేసుకుందాము మనం వేసిన ఈ సాస్ లన్ని ఒకసారి అంత బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఇలా సాస్ లన్ని వేసిన తర్వాత మనం ఈ మంచూరియా కొద్దిగా లిక్విడ్ గా కావాలి అనుకునే వాళ్ళు ఇలా కార్న్ ఫ్లోర్ లో కొద్దిగా వాటర్ వేసుకొని ఒకసారి ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని ఈ కార్న్ ఫ్లోర్ మిక్చర్ ని ఈ దీంట్లో వేసేసుకుందాము తర్వాత మనం హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకున్నాం కదండి ఇప్పుడు మిగతా హాఫ్ టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసుకుందాము ఈ చిల్లీ పౌడర్ అంతా కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలిపేసుకొని ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్న ఈ ఎగ్ మంచూరియాల్ని ఇందులో వేసేసుకుందాము ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోండి ఇదంతా మనం హై ఫ్లేమ్ లోనే చేసుకోవాలండి చైనీస్ ఐటమ్ ఎప్పుడు చేసుకున్నా ఇలా హై ఫ్లేమ్ లోనే చేసుకోవాలి మనకు సోయా సాస్ లో రెడ్ చిల్లీ సాస్ లో అంత salt వేసింటారు కాబట్టి మనకు ఆ salt సరిపోతుందండి మనం ఎగ్ బ్యాటర్ తయారు చేసుకున్నాం కదండి కోటింగ్ బ్యాటర్ అందులో ఉప్పు వేసాం కాబట్టి ఒకవేళ అది సరిపోలేదు అనుకునే వాళ్ళు ఈ టైం లో కొంచెం salt యాడ్ చేసుకోవచ్చు ఒకసారి అంత ఇలా మిక్స్ చేసుకుంటే మనకు ఎగ్స్ విరిగిపోకుండా ఉంటాయి ఇప్పుడు ఫైనల్ గా ఇలా కొత్తిమీర వేసేసుకుంటే మనకి బాయిల్డ్ ఎగ్ మంచూరియా రెడీ అయిపోయిందండి చూడండి ఎంత బాగుందో కలర్ఫుల్ గా పిల్లలు ఎగ్ తినడానికి లైక్ చేయరు లోపల ఉన్న yellow తీసేస్తూ ఉంటారు వాళ్ళకు ఇలా చేసి పెట్టామంటే అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టే ఏమవ్వదండి డీప్ ఫ్రై అయినా పర్లేదు వాళ్ళు హ్యాపీగా తింటారు ఓకే అండి స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే ఎగ్ మంచూరియా రెడీ అయిపోయింది అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఈ బాయిల్డ్ ఎగ్ మంచూరియాని తప్పకుండా మీరు ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్తగా మా ఛానల్ ని ఇప్పుడే చూస్తున్న వారు ప్లీజ్ అండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేస్తే మేము చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి మరో రుచికరమైన వంటకంతో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు బై అండి